బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో, ఓ ప్రవక్త, తన భర్త విషయమై నీతో వాదిస్తూ అల్లాహ్కు ఫిర్యాదు చేసుకుంటూ ఉన్న ఆ స్త్రీ మాటను అల్లాహ్ విన్నాడు. ఇంకా అల్లాహ్ మీరిద్దరి మధ్య జరిగిన సంవాదనను కూడా విన్నాడు. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, చూసేవాడు. మీలో ఎవరైనా సరే తమ భార్యలపై జిహాద్ ను ప్రయోగించినంత మాత్రాన, నీవు నా తల్లి వీపు లాంటి దానివి అని నోరు జారినంత మాత్రాన వారు వారికి తల్లులైపోరు. వారిని కన్నవారు మాత్రమే వాస్తవానికి వారి తల్లులు. నిజానికి ఈ విధంగా పలికేవారు అసహ్యమైన మాటను, అబద్ధాన్ని పలికారు. నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడును. మరెవరైనా తమ భార్యలపై జిహాద్ ను ప్రయోగించి తమ నోటి ద్వారా జారిపోయిన తప్పుడు మాటను ఉపసంహరించదలుచుకుంటే వారు ఒకరినొకరు తాకకముందే అతను ఒక బానిసకు స్వేచ్ఛను ప్రసాదించాలి. దీని ద్వారా మీకు గుణపాఠం నేర్పబడుతున్నది. మీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. ఈ స్తోమత లేనివాడు భార్యాభర్తలు పరస్పరం ముట్టుకోకముందే అతను 2 మాసాల పాటు ఎడతెగకుండా ఉపవాసాలు పాటించాలి. ఈపాటి శక్తి కూడా లేనివాడు 60 మంది అగత్యపరులకు అన్నం పెట్టాలి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తపై మీ పరిపూర్ణ విశ్వాసం రూఢీ కావటానికే ఇది మీపై విధించబడింది. ఇవి అల్లాహ్ నిర్ణయించిన హద్దులు. అవిశ్వాసులకు బాధాకరమైన శిక్ష ఖాయం. అల్లాహ్ ఆయన ప్రవక్తకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు వారి పూర్వీకులు పరాభవం పాలైనట్లే పరాభవం పాలవుతారు. నిశ్చయంగా మేము స్పష్టమైన నిదర్శనాలను అవతరింపజేసి ఉన్నాము. అవిశ్వాసులకు అవమానకరమైన శిక్ష తథ్యం. ఏ రోజున అల్లాహ్ వారందరినీ తిరిగి లేపుతాడో అప్పుడు వారికి వారు చేసుకున్న కర్మలను తెలియపరుస్తాడు. అల్లాహ్ దాన్ని లెక్కించి పెట్టాడు. వారు మాత్రం దానిని మరచిపోయారు. కానీ అల్లాహ్ అన్నింటికీ సాక్షిగా ఉన్నాడు. భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు గురించి అల్లాహ్కు తెలుసన్నది నీవు చూడటం లేదా? 4వవాడుగా అల్లాహ్ లేకుండా ఏ ముగ్గురి మధ్య కూడా రహస్య మంతనాలు జరగవు. 6వవాడుగా అల్లాహ్ లేకుండా ఏ 5గురి మధ్యన కూడా రహస్య సమాలోచనలు సాగవు. అంతకన్నా తక్కువ మంది ఉన్నా, ఎక్కువ మంది ఉన్నా, వారెక్కడ ఉన్నా ఆయన వారితో ఉంటాడు. మరి వారు చేసుకున్నవన్నీ ప్రళయ దినాన వారికి తెలియపరుస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు. రహస్య మంతనాలు జరపరాదని వారించబడిన వారిని నీవు చూడలేదా? అయినా సరే వారు వారింపబడిన దానికే మళ్ళీ పాల్పడుతున్నారు. వారు పాపం, అత్యాచారం, ప్రవక్త పట్ల అవిధేయతలకు సంబంధించిన రహస్య మంతనాలను సాగిస్తున్నారు. వారు నీ దగ్గరకు వచ్చినప్పుడు అల్లాహ్ నీకు ఏ పదజాలంతో సలాం చేయలేదో ఆ పదజాలంతో నీకు సలాం చేస్తారు. పైపెచ్చు, మనం పలికే ఈ మాటలపై అల్లాహ్ మనల్ని ఎందుకు శిక్షించటం లేదు అని లోపలే చెప్పుకుంటారు. వారికి నరకం, యాతన సరిపోతుంది. వారు అందులోకి ప్రవేశిస్తారు. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం. ఓ విశ్వాసులారా, మీరు గనక పరస్పరం రహస్య సమాలోచన జరిపితే పాపం, అత్యాచారం, ప్రవక్త పట్ల అవిధేయత గురించిన సమాలోచన జరపకండి. దానికి బదులు సత్కార్యం, భయభక్తులకు సంబంధించిన సమాలోచన జరపండి. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. ఆయన వద్దకే మీరంతా సమీకరించబడతారు. విశ్వాసులను వ్యాకుల పరచాలనుకునే కుత్సిత సమాలోచనలు శైతాను ప్రేరణలే. అల్లాహ్ అనుజ్ఞ కానంత వరకు వాడు వారికి ఎలాంటి కీడు కలిగించలేడన్నది నిజం. విశ్వాసులు మాత్రం అల్లాహ్నే నమ్ముకోవాలి. ఓ విశ్వాసులారా, సమావేశాలలో కాస్త ఎడంగా కూర్చోండి అని మీతో అనబడినప్పుడు మీరు కాస్త ఎడంగా కూర్చోండి. అల్లాహ్ మీకు విశాలాన్ని ప్రసాదిస్తాడు. లేవండి అని మీతో అనబడినప్పుడు మీరు లేచి నిలబడండి. మీలో విశ్వసించిన వారి, జ్ఞానం ప్రసాదించబడిన వారి అంతస్తులను అల్లాహ్ పెంచుతాడు. మీరు చేసే ప్రతి పని అల్లాహ్ జ్ఞాన పరిధిలో ఉంది. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రహస్య సమాలోచన చేయదలిస్తే మీరు రహస్య సమాలోచనకు ముందు ఎంతో కొంత దానం చేయండి. ఇది మీ కొరకు ఎంతో ఉత్తమమైనది, పవిత్రమైనది. ఒకవేళ మీకు ఆ స్తోమత లేకపోతే అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు. ఏమిటి, మీ రహస్య సమాలోచనకు ముందు మీరు దానం చేయాలి అనేసరికి భయపడిపోయారా? మీరు ఈ దానధర్మము చేయలేకపోయినప్పుడు అల్లాహ్ కూడా మిమ్మల్ని మన్నించాడు. అందుకే ఇప్పుడు నమాజులను సజావుగా నెలకొల్పండి. జకాత్ను విధిగా ఇస్తూ ఉండండి. అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతూ ఉండండి.
మీరు చేసేదంతా అల్లాహ్కు పూర్తిగా ఇరుకే. ఏమిటి, అల్లాహ్ ఆగ్రహానికి గురైన వారితో కుమ్మక్కు అయిన వారిని నీవు చూడలేదా? అసలు వీరు ఈ కపటులు మీ వారు కారు, వాళ్ల పక్షాన చేరినవారు కారు. తెలిసి కూడా వారు ఉద్దేశ్యపూర్వకంగా అసత్య విషయాలపై ప్రమాణం చేస్తున్నారు. వారికోసం అల్లాహ్ అత్యంత కఠినమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. వారు చేసేవి ముమ్మాటికీ చెడుపనులే. వారు తమ ప్రమాణాలను ఆసరా డాలు గా చేసుకున్నారు. పైగా అల్లాహ్ మార్గం నుండి ఆపుతున్నారు. వారికి అవమానకరమైన శిక్ష తథ్యం. వారి సిరిసంపదలు గాని వారి సంతానం గాని అల్లాహ్కు వ్యతిరేకంగా వారికే మాత్రం పనికిరావు. వారు నరక వాసులు. వారందులో కలకాలం ఉంటారు. వారందరినీ అల్లాహ్ తిరిగి లేపిన రోజున వారు మీ ముందు ప్రమాణాలు చేసినట్లే ఆయన ముందు కూడా ప్రమాణాలు చేస్తారు. తమకు ఏదో ఒక ఆధారం ఉందని తలపోస్తారు. బాగా తెలుసుకోండి, వారు పచ్చి అబద్ధాల కోరులు. షైతాను వారిని లొంగదీసుకున్నాడు. వారు అల్లాహ్ ధ్యానాన్ని మరచిపోయేలా చేశాడు. వాళ్ళు షైతాను ముఠాకు చెందినవారు. బాగా తెలుసుకోండి, ఎట్టకేలకు నష్టపోయేది షైతాను ముఠాయే. ఎవరైతే అల్లాహ్ పట్ల ఆయన ప్రవక్త పట్ల వైరవైఖరిని అవలంబిస్తారో వారు అత్యంత ఎక్కువగా పరాభవం పాలయ్యే వారిలో ఉంటారు. నేను నా ప్రవక్తలు మాత్రమే ఆధిపత్యం వహిస్తాము అని అల్లాహ్ వ్రాసిపెట్టేశాడు. నిశ్చయంగా అల్లాహ్ మహాబలుడు, తిరుగులేనివాడు. అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించేవారు అల్లాహ్ పట్ల ఆయన ప్రవక్త పట్ల శత్రుత్వం వహించేవారిని ప్రేమిస్తున్నట్లు నీవు ఎక్కడా చూడవు. ఆఖరికి వారు తమ తండ్రులైనా సరే, తమ కొడుకులైనా సరే, తమ అన్నదమ్ములైనా సరే, తమ పరివారజనులైనా సరే, ససేమిరా వారిని ప్రేమించరు. అల్లాహ్ విశ్వాసాన్ని రాసి పెట్టినది ఇలాంటి వారి హృదయాలలోనే. ఆయన తన ఆత్మ ద్వారా వీరిని ప్రత్యేకంగా బలపరిచాడు. ఇంకా వీరికి క్రింద సెలయేరులు పారే స్వర్గ వనాలలో ప్రవేశం కల్పిస్తాడు. అందులో వీరు కలకాలం ఉంటారు. అల్లాహ్ వీరి పట్ల ప్రసన్నుడయ్యాడు. వీరు అల్లాహ్ పట్ల సంతుష్టులయ్యారు. అల్లాహ్ పక్షానికి చెందిన వారంటే వీరే. నిశ్చయంగా సాఫల్యం పొందేవారు అల్లాహ్ పక్షం వారే.